ఉల్లి ధరలు రోజురోజుకి పడిపోతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలోని ఉల్లి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరలకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదన్నారు. అకాల వర్షాలకు ఉల్లి పంట దెబ్బతినడంతో వ్యాపారులు ధరలు తగ్గించారని అంటున్నారు. ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేసి ఆదుకోవాలంటున్నారు. మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. జిల్లాలోని ఉల్లిగడ్డ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాదాపు కిలో 4-5 రూపాయలకు పై తక్కువగా, ఇంకా 4-5 రూపాయల కంటే తక్కువ రేటుకు పోతుంది. దాదాపు 300-400 క్వింటాల్ చొప్పున ఉల్లిగడ్డ అమ్ముకునే పరిస్థితి, కనీసం కూలు రాని పరిస్థితి. ప్రస్తుతం మనం ఉల్లిగడ్డ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడంతా కూడా రైతులు ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి ఉల్లిగడ్డను అమ్ముతున్నారు. ఇక్కడికి దాదాపు ఈ సంగారెడ్డి జిల్లాలోనే సదాశివపేట మార్కెట్కు భారీగా ఉల్లిగడ్డ రైతులు ఇక్కడికి ఉల్లిగడ్డను తీసుకొస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉల్లిగడ్డ సాగు కూడా ఎక్కువ జరుగుతుంటుంది, కానీ కనీసం గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం కూలీల పరిస్థితి కానీ, తమ చేసిన అంటే కనీసం పెట్టుబడులు కూడా వెళ్ళట్లేదని చెప్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఎంత వేసారు ఉల్లిగడ్డ? ఎంత వండి ఎంత అయింది ఇప్పుడు? ఇంకెంత సార్, 4 రాకాలు రాయింది, ఏం రాలేదు. ఇంకెక్కడ ఇడిచిపెట్టినాము. ఎందుకు ఇడిచిపెట్టినాము? ఈ లాగుడు వస్తలేదని ఇడిచిపెట్టినాము. ఎంత తెచ్చిన ఉల్లిగడ్డ? ట్రాక్టర్ తెచ్చిన. ఇంతకుముందు 2 ట్రాక్టర్లు వచ్చింది. అప్పుడు ఎంత వచ్చింది రేట్? ఎంత వచ్చింది? ట్రాక్టర్ 700 అమ్మింది, ట్రాక్టర్ 200 అమ్మింది. ట్రాక్టర్ అంటే క్వింటాల్ గా? క్వింటాల్ కి 700 అమ్మింది. అంటే కిలోకి 7 రూపాయలు. 7 రూపాయలు. ఇక 200 అమ్మింది, 2 రూపాయల కిలో అడ్డట్టు. 2 రూపాయల కిలో ఉల్లిగడ్డ అమ్మినావు నువ్వు? మరి ఎట్లా దాని కూళ్ళు అవన్నీ ఉల్లిగడ్డ తీసేది? సౌకర్యం మా చేతులు ఏముందని ఇక ఉన్న కాడు తెచ్చినాం, పోయినాం. దాని దానికి లాగోడు ముట్టలేదు. ఇంకెక్కడ చేను ఉంది. ఏం చేస్తాం? దున్నేస్తాం. ఎంత అయింది పెట్టుబడి? ఎంత? 40,000 అయింది. మసాలా మందు కాకనే పేత లాగోడే 40,000 అయింది. మందులు మసాలతోనే 50,000 అయింది. వేసుకుందాం అంటే రేట్ వస్తుందని పెద్దమేమో అనుకున్నాం. ఏ జర ఆనలు పడ్డాయి, ఇక దున్నేసుకుంటాం. అట్లాగే ఇక లాగోడు వస్తలేదు, దున్నేస్తాం. మరి ఏం చేస్తాం సార్? పరిస్థితి మంచిగా లేవు, చేసిన దీని దీనికి వస్తలేవు. మరి ఏం చేయాలన్నారు? ఏమి వేయలేము సార్. ఈ పరిస్థితి కనీసం 2 రూపాయల నుంచి 7 రూపాయల వరకు, అంటే దాదాపు 2 రూపాయల కిలో వస్తే ఇక్కడ ఎట్లా కూలీలు కావచ్చు, ఇతర పెట్టుబడులు ఎట్లా వెళ్తాయని చెప్తున్నారు. చెప్పి ఎంత వేసినావు? నువ్వు ఎంత వేసినావు? నేను 1 ఎకర వేసాను. ఎంత వచ్చింది? 3 ట్రాక్టర్లు వచ్చింది, ఒక ట్రాక్టర్ ఖరాబ్ అయిపోయింది. ఎందుకు ఖరాబ్ అయింది? వర్షాలు పడి ఖరాబ్ అయిపోతున్నాయి. దాని కూడా వస్తాయి కూడా నమ్మకం లేదు. ఎంత ఎంత అంటున్నారు ఇప్పుడు? ఎంత తెచ్చిన ఉల్లిగడ్డ తెచ్చిన మార్కెట్కి? ట్రాక్టర్ నాదే. ఎంత అంటున్నారు? మొన్న తెస్తే 270 పోయింది. 270 రూపాయలు పోయింది క్వింటాల్. ఇప్పుడు ఎంత, ఈ రోజు ఎంత పోతుందో తెలియదు. పెట్టుబడులు ఎట్లా? పెట్టుబడి రాలేదు, ఇప్పుడు పీకిన ఖర్చులు వస్తలేదు. దాన్ని ఎంత వేసినావు మొత్తం? 30 క్వింటాలా సరే. 4 ట్రాక్టర్లు అయితే, ఒక ట్రాక్టర్ పోయింది చేనులో, ఏరేస్తే మురిగిపోయింది అంత. చెప్పండి, నువ్వేం చేసినావు? నేను 3 ఎకరాలు వేసినా, 1 ఎకరా దున్నేసినా. పెట్టిన లాగోడు తీసిన లాగోడు కూడా రావట్లేదు అసలు. నీకు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. కానీ తీసింది కూడా 2 ఎకరాలు తీశాను, 1 ఎకర దున్నేసినాను. మొత్తం 211, 209 రూపాయలు అంతే ఉంది. ఒకటి కనీసం తీసిన మధ్య రైట్ కూడా రావట్లేదని చేసి 1 ఎకర దున్నేసాను. ఎకరకు వచ్చేసి 60,000 వచ్చేసింది. 25,000 తీయడానికి 25,000 మసాలా దున్నుకం అంతా కలిసి 65,000 వస్తుంది మొత్తం. అందుకనే దున్నేసాను, 1 ఎకర దున్నేసాను. అకాల వర్షాలు వాడట్లా నిల్వ ఉండట్లేదు, స్టాక్ ఉండట్లేదు, ఉంచుకుందామని అని. మార్కెట్కి వచ్చేసరికి 200-300 అంటే పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు అని చెప్పేసి దున్నేసామన్నమాట. నిల్వ ఉండదు, నిల్వకు ఉండదు, స్టాక్ ఉండట్లేదు. వర్షం పడుట్లా ఉండదని పడుట్లా ఉండట్లేదు. కొన్ని రోజులు నిల్వకుంటుండే, జూన్ జూలై దాకా ఉంటుండే, వర్షాలు పడుట్లా అది ఉండట్లేదు. ఉల్లిగడ్డ ఎంత ఉంది రేట్? ఎంత? 1 ఎకర ఇచ్చింది నేను. రేటు 600-700 అని అంటున్నారు. మాకేం గిట్టుబాటు కాకొచ్చింది. 1 ఎకరానికి 30,000 లాగోడు వస్తున్నది. మాకేం లాభం లేదు ఉల్లిగడ్డతో. మార్కెట్ వీళ్ళ గురించి, దళారుల గురించి మాకు రేటు తలకి వచ్చింది. సరి అయిన రేటు లేనే లేదు మాకు. ఆపుకుంటే చూడు సార్, అది ఖరాబ్ అవుతుంటుంది, దానికి మరింత తగ్గిపోతుంటుంది. మాకు లాగోడు ఎక్కువ వస్తుంది, మళ్ళీ దాన్ని నేరాలేక కష్టపడాలి. స్టోర్ లేదు మా దగ్గర.
స్టోరేజ్ ఉంటే ఉంచగలుగుతాము, స్టోరేజ్ లేకనే ఖరాబ్ అవుతుందని అనుకుంటున్నాము. రిటర్న్ వేస్తే దాని దాని మూడు టాక్టర్ మురిగిపోయింది, మూడు టాక్టర్ మురిగిపోయింది, అది 60,000 ఆవిడ వచ్చింది. ఒక టాక్టర్ అమ్మితే టాక్టర్ రాకపోతే పైసలు చేసినాయి, 2,000 ఇరవై రాలేదు. ఇంకా సైన్ నుంచి తెలిసేసినా 2,000 వేసింది ఒక టాక్టర్ అంతా 100 రూపాయల పలవైంది. దాదాపు 2-3 రూపాయల కిలో ఉల్లిగడ్డ అమ్ముతున్నారు. మార్కెట్లో మాత్రం 20 రూపాయల కిలో వినియోగదారులకు వస్తుండగా రైతుల వద్ద నుంచి మాత్రం 2-3 రూపాయలకే దళారులు కొంటున్నారు. సో మొత్తంగా రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. పెట్టుబడులు రాక ఒకవైపు వరి కాక ఇతర పంటలు వేసినప్పటికీ కూడా సరైన గిట్టుబాటు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీలు నిర్మాణం చేయడంతో పాటు సరైన మద్దతు ధర వచ్చేలా ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విశ్వ సంగారెడ్డి జిల్లా.